లార్డ్ గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ప్రతిరోజు దేవుడు వాక్యము చేత మీరు దర్శించబడుతున్నారని ఆత్మీయంగా బలపరచబడుతున్నారని దేవుని నమ్మి స్తుతిస్తున్నాను చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వసంతరించుకుందాము పరలోకమందున మా తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అనుదినం మా భారములు భరిస్తూ మమ్మల్ని సహిస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి అలాగే ఈరోజు మాతో మాట్లాడండి అయ్యా మమ్మల్ని దర్శించండి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసు మా అందరికీ దయచేయమని నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండ 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎక్సోడస్ చాప్టర్ 33:14 మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక ఆమేన్. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి మీ అందరినీ, మరి ప్రతిరోజు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారనుకోండి, ఆఫీసెస్కో లేకపోతే జాబ్స్కో లేకపోతే ఇంకొక దానికో దేనికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రార్థన చేసుకుంటున్నారా, దేవుడి సన్నిధిని మీకు తోడుగా రమ్మని అడుగుతున్నారా, దేవుడు కాపుదల కోసం ప్రార్థన చేస్తున్నారా, అలాంటి అలవాటు ఉందా మీకు? ఒకవేళ అలాంటి అలవాటు కానీ లేకపోతే దయచేసి ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఎందుకంటే దేవుడి సన్నిధి మనతో రావడం చాలా అవసరం అండి. దేవుడి సన్నిధి మనతో ఉంటే మన జీవితాల్లో మనం గొప్ప అద్భుత కార్యాలు చూడగలుగుతాం. దేవుడి సన్నిధి మనతో ఉంటే దేవుడి కాపుదల మనతో ఉంటుంది. దేవుడి సన్నిధి మనతో ఉంటే మనం ఏ పనులు చేసినా దాంట్లో విజయాన్ని చూడగలుగుతాము. దేవుడి సన్నిధి మనతో ఉంటే లేమిలో కూడా సమృద్ధిని మనము అనుభవించగలుగుతాము. దేవుడు లేకుండా మనం ఎక్కడికి పోవడానికి వీల్లేదండి. దేవుడి యొక్క సన్నిధి మన జీవితాల్లో లేకుండా మనం కాలు బయటికి వేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఈ లోకము ఎంత ప్రమాదకరంగా ఉందో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమైపోతుందో కూడా తెలియదు. కానీ దేవుడి సన్నిధి, దేవుడి కాపుదలతో మనం బయటికి వెళ్తే మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ నడిపిస్తాడు. కొంతమందికి అలవాటు ఉంటుంది, తను ఒక్కరే చాలామంది బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరో ఒకరిని పిలుస్తుంటారు, నాతో పాటు వస్తావా, నాతో పాటే వస్తావా అని. మరి మనుషులుగా మనం వేరే వాళ్ళ యొక్క సహాయాన్ని కోరుకుంటాం, నాతో పాటు బయటకు వస్తావా అని. మరి దేవుణ్ణి ఎంతగా మనం ప్రార్థించాలి అనేది మనం ఆలోచించాలి. ఒక మనిషి మనతో ఉంటే మనకు ఎంత కంఫర్ట్గా అనిపిస్తుందో అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు, దేవాది దేవుడు మనతోనే వస్తే ఇంకా మనకు ఎంత బాగుంటుంది కదా. దేవుడు మోషేకి వాగ్దానం ఇచ్చాడండి. ఎందుకు అంటే మరి ఇస్రాయేల్ ప్రజలు చేసేటువంటి తిరుగుబాటు, లోబడలేనటువంటి తత్వము, దేవుణ్ణి సనగడము, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు వాళ్ళని అరణ్యంలోనే చంపేయాలనుకున్నాడు. అంత కోపం తెప్పించేశారు దేవుడికి. ఇంకా మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు తీసుకుని వెళ్ళిపో అయ్యా వీళ్ళని కనాన్ దేశానికి, నేనైతే రాను అనేసి మోషేతో చెప్తాడు. అప్పుడు మోషే చాలా బాధపడతాడు, ప్రభువా నువ్వు లేకుండా నేను ఎక్కడికి పోలేనయ్యా, నువ్వు లేకుండా ఇంతమందిని నేను తీసుకుపోవడం ఎలా నాకు సాధ్యమవుతుందయ్యా అని చెప్పి దేవుడిని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు. అయితే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయి, ప్రజల పాపాలను బట్టి క్షమించు, కానీ నువ్వైతే మాతో కూడా రావాలి అని చెప్పినప్పుడు దేవుడి యొక్క అపారమైన ప్రేమ, దేవుని యొక్క కృప మరి ఎంతగా అంటే, మరి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చి ఈ మాట చెప్పడండి మోషేతో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని. దేవుడితో ఈ గొప్ప వాగ్దానాన్ని మోషే పొందుకున్నాడు. ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడంటే దేవుడు ఒప్పుకునే వరకు దేవుని ప్రార్థన చేశాడు. నీతో వస్తాను మోషే అన్నంతవరకు కూడా మరి దేవుడిని అడుగుతూనే గోజాడుతూనే వచ్చాడు. అలాగే మన జీవితంలో మనం కూడా దేవుణ్ణి అడగాలి, దేవుడి సన్నిధిలో గోజాడాలి. దేవుడి సన్నిధి లేకుండా మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడి యొక్క సాన్నిధ్యం మనకి తోడుగా లేకపోతే మనం ఏమి చేయకూడదు. మరి ఇస్రాయేల్ ప్రజలకి దేవుడి యొక్క సాన్నిధ్యము తోడుగా ఉంది కాబట్టి అంత భయంకరమైన అరణ్యంలో, మరి ఎడారి లాంటి ప్రాంతంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో మరి దాహం వేసేది. మరి ఎడారిలో నీళ్ళు ఉండవు కదా, కానీ దేవుడు వాళ్ళ జీవితాల్లో అనేక రీతిలుగా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. వారి కొరకు జీవ జలపు ఊటల్ని పుట్టించాడు, బండ నుంచి నీళ్ళిచ్చాడు. అంతేకాదండి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ నడిపించాడు. అలాగే వాళ్ళ ఆహారం కోసం ఆయన మన్నాను కురిపించాడు. వాళ్ళకి మాంసం తినబుద్ధి అవుతుంది అని చెప్పి అడిగితే మరి పూరేళ్లను పంపించాడు మాంసం తినడానికి వాళ్ళ కోసం. ఇలా ఎన్నో మేలులతో ఎన్నో అద్భుతాలతో ఇస్రాయేల్ ప్రయాణం సాగుతూ ఉందండి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కనాను దేశానికి. అయితే మార్గ మధ్యంలో వాళ్ళు దేవుణ్ణి విసిగించినప్పుడు, దేవుడు విసిగిపోయి నేను రాను అన్నప్పుడు, మరి మోషే అంతగా దేవుణ్ణి బతిమలాడితే అప్పుడు దేవుడి సన్నిధి వాళ్ళకి తోడుగా వచ్చింది. కాబట్టి మరి యొక్క భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉండవలసినటువంటి వారిని దేవుడు ఐగుప్తు నుంచి ఎంతో క్షేమంగా సురక్షితంగా కనాను ప్రాంతానికి చేర్చాడు.
అందుకే చెప్తున్నానండి, దేవుడు సన్నిధి కానీ మనకి తోడుగా ఉంటే మనకి ఎక్కడ కూడా కొరత ఉండదు, కొదవ ఉండదు. ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలు తమ జీవితంలో అరణ్య మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడ కొరత లేకుండా సమృద్ధిని పొందుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దేవుని కృపలో వాళ్ళు ముందుకు సాగగలిగారు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సన్నిధి లేకుండా ఎక్కడికి పోవడానికి వీల్లేదండి. దేవుడు వెళ్ళొద్దనే చోటికి మనం వెళ్ళకూడదు, దేవుడు రాని స్థలాలకి మనం ఎప్పుడూ పోకూడదు. జీవితంలో దేవుడు రానటువంటి స్థలాలకి వెళ్ళేటువంటి స్థితిలో నీ ఉన్నావా? దేవుడు సన్నిధిని కాపుదల నీకు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా జీవితంలో ఉన్నట్లయితే దయచేసి అలాంటి పాప జీవితాన్ని ఈరోజు విడిచిపెట్టవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు లేని స్థలాలకి వెళ్ళడం మనకు క్షేమం కాదండి. దేవుడు మనతో రానటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళడం మనకి ఏమాత్రం ఆశీర్వాదము కాదు. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, మరి ఏ స్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ పాపము నీలో మరి దేవుడి సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తుందో, దేవుని ప్రసన్నతను అనుభవించకుండా చేస్తుందో, దయచేసి ఈరోజు ఆ పాపము నుంచి నువ్వు బయటికి రావాల్సిందిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మరి ఇశ్రాయేలు వలె లోబడలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? దేవుడు ఎన్ని మేలులు చేసినప్పటికీ ఇంకా నాకేం చేస్తున్నాడు, ఇంకా ఏమిస్తున్నాడు అనేటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడు నేను ఎంతగా ఆశీర్వదించి ఎంతగా హెచ్చించినా ఇంకా నువ్వు తృప్తి లేనటువంటి జీవితంతో దేవుని సనుగుతూ గొనుగుతున్నావా? దయచేసి మనం సనగడం ద్వారా, గొనగడం ద్వారా దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. ఎందుకంటే ఇశ్రాయేలు కూడా మార్గమంతట్లో కూడా సనిగి గొనిగారు. కాబట్టి సనిగి గొనిగిన వాళ్ళు ఎవ్వరు కూడా మరి కానాన్ దేశానికి చేరలేదండి. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలే కానాన్ దేశం చేరారు. కానీ మరి ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు మరి చేరారు కానాన దేశానికి. ఎవరంటే కాలేబు, యెహోషువలు, మిగతా అందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. వాళ్ళ యొక్క సంతానం మాత్రమే కానాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగింది. కాబట్టి మన జీవితంలో కూడా మనం సొనిగి గొనిగేవారుగా ఉన్నట్లయితే దేవుడి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం, దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు మనం పోగొట్టుకుంటాం. ఎన్నో దేవుడు మన జీవితాల్లో మేలు చేశాడండి, ప్రయలు చేశాడు. అయినప్పటికీ మనం మర్చిపోయి వాటన్నిటినీ దేవుడికి దగ్గర కృతజ్ఞతగా ఉండవలసినటువంటి మనము చాలాసార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాము. ఈరోజు ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే దేవుడు సన్నిధిలో ఒప్పుకున్నాము, విడిచిపెడదాము, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్ని మనం స్వతంత్రించుకుందాము. మనకేమీ అవసరం లేదండి, ఈ లోకంలో దేవుడు ఉంటే చాలు, అంతే కదా. మరి ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు మనకి తండ్రిగా ఉంటే మనకేమి కొరత ఉందండి? చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు కావాలి, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలనుకుంటాం, కానీ దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడిని పక్కన పెట్టడం ద్వారా మనకేమీ ప్రయోజనం లేదండి. మనల్ని ఆశీర్వదించే దేవుడిని మనం పట్టుకోవాలి, కానీ ఆశీర్వాదాలని కాదండి. మనల్ని దీవించే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి, కానీ దీవెనలు కాదండి. నీ జీవితంలో ఆశీర్వదించే దేవుణ్ణి పక్కన పెట్టి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నావా? అది ఎప్పటికీ కూడా పొందలేమండి. కాబట్టి మన జీవితాల్లో మనము ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి మన హృదయాల్లో మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడు సాన్నిధ్యాన్ని మనం అనుభవించినట్లయితే, దేవుని యొక్క ప్రసన్నతను కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే, మనకంటే ధన్యులు, మనకంటే భాగ్యవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ఆ రోజు మోషేకి తోడై ఉండి అంత గొప్ప జన సమూహాన్ని నడిపించడానికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపించాలని ఆశపడుతున్నాడు. అలాగే ఆ రోజు వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడో ఈరోజు మన జీవితంలో కూడా అంతకంటే ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలతో, అద్భుతాలతో మనల్ని ముందుకు తీసుకుపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనల్ని దేవుడికి అప్పగించుకోవాలి. మనం దేవుడి సన్నిధికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మన జీవితం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుంటామో, అప్పుడే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని మనం అనుభవించగలుగుతాము. మరి రోజు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చబడాలి అంటే మనం కూడా మోషేలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలండి. దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం మనం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడో వినగలిగిన స్థితిలోకి మనం రావాలి. మోషేలాగా మనం కూడా చెప్పగలగాలి, అయ్యా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి బయలుదేరను, నువ్వు రాకపోతే నేనేమీ చేయలేనని చెప్పినప్పుడు దేవుడు ఏ విధంగా మోషేకి తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించాడో, అలాగే ఈరోజు మన జీవితాల్లో తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఈరోజు నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావా నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి అప్పగించడానికి? అలా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ రోజు మోషకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మాకు ఇచ్చావు తండ్రి, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మోషేని నడిపించిన దేవా, ఈరోజు మమ్మల్ని కూడా మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం ప్రభువా. మేము కూడా మోషేలాగా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, గోజాడేవారుగా ప్రభువా, నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మా అందరికీ కృపను ఇవ్వమని, ఈ గొప్ప వాగ్దాన నెరవేర్పు మా అందరి జీవితంలో జరిగించి మీ నామానికి మహిమకరంగా మా జీవితాలని, బ్రతుకుల్ని మార్చమని నజరేయుడనే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.